హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలిస్ కిచెన్. ఈరోజు వీడియోలో చికెన్ పెప్పర్ ఫ్రై చేస్తున్నాను అనమాట. దానికి ఒక స్పూను పెప్పర్ తీసుకున్నానండి, ఒక స్పూను సోంపు, ఒక స్పూను జీలకర్ర తీసుకున్నాను. దాన్ని ఫ్రై చేసుకుందాము డ్రైగా, తర్వాత పౌడర్ చేసి పెట్టుకుందాం. పక్కన బాండి పెట్టేస్తాను అనమాట, దాంట్లో తగినంత ఆయిల్ వేసుకుందాం. ఒక 300 గ్రామ్స్ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఫ్రై అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కూల్ అయిపోయాక పౌడర్ చేసుకుందాము. ఇటు పక్క ఆయిల్ వేడెక్కుతూ ఉంది. చికెన్ పెప్పర్ ఫ్రైకి ఆయిల్ పెట్టానండి. ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం సోంపు, చికెన్ వేస్తాను. ఫ్లేమ్ తగ్గించుకున్నాము. కొంచెం పసుపు, ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, తగినంత సాల్ట్, ఉడికేంతవరకు వెయిట్ చేద్దాము. లిడ్ పెట్టేసి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, చూడండి వాటర్ వేడి కదండి, దాంట్లో చికెన్లో నుంచి వచ్చిన వాటర్కి ఉడికిపోయింది. ఇంకొక 2 నిమిషాల తర్వాత మనము పెప్పర్ పొడి వేద్దాము, సోపు. వాటర్ అంతా అబ్జర్బ్ అవుతుందండి. ఇప్పుడు పెప్పర్ పొడి మనం ఫ్రై చేసి పెట్టుకున్నది, గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దాని పౌడర్ యాడ్ చేస్తాం. ఇంకొక 2 నిమిషాలు ఫ్రై అయిపోతే చికెన్ ఫ్రై, చికెన్ పెప్పర్ ఫ్రై రెడీ. ఫైనల్గా కొంచెం కొత్తిమీర అండి. సో చికెన్ పెప్పర్ ఫ్రై రెడీ. అంతేనండి, సర్వ్ చేసుకోవచ్చు. ఉప్పు అది సరి చూసుకోండి, చాలకపోతే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు మనం. సో ఇలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి, గంట బట్టి ప్రెస్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చండి. నాకు సపోర్ట్ చేయొచ్చు, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చికెన్ పెప్పర్ ఫ్రై రెడీ టు సర్వ్. ఇంకొక వీడియోలో కలుద్దాం.